ఇన్ఛార్జీలను కూడా మార్చి ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టిన సందర్భాలు కూడా ఏమైనా ఉంటాయా? భారతీయ జనతా పార్టీకి అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేరు, అభ్యర్థి వేరు. ఓకే, అభ్యర్థిని ప్రకటించే ముందు ఇన్ఛార్జిని ప్రకటిస్తారు. ఇన్ఛార్జి అందరినీ సమీకరించేటటువంటి పని చేస్తారు, అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజాసింగ్ ఉన్నాడు, రాజాసింగ్ని హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. అంటే ఆయన ఎంపీ అభ్యర్థి అని కాదు. భారతీయ జనతా పార్టీలో ఆ ఫార్ములా ఉంటుంది, నియోజకవర్గ ఇన్ఛార్జి ఒకళ్ళు, ఇది ఒకళ్ళు. బట్ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరులో కూడా సమన్వయకర్త అంటే అక్కడ పార్టీకి అభ్యర్థి అని. ప్రాంతీయ పార్టీ సిద్ధాంతాలు వేరా, ఎవరి పాలసీ ప్రాంతీయ పార్టీ అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి అండి, నియోజకవర్గానికి అతనే అభ్యర్థి అని. ఒక భారతీయ జనతా పార్టీ ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతుంది. కానీ వైసీపీలో రీసర్వేలు జరుగుతున్నాయి అనేది, అంటే కొంతమంది సీట్లు, అదే ఇన్ఛార్జీలుగా రాని వాళ్ళు, సీట్లు దక్కని అభ్యర్థులు ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, వాళ్ళని రీసర్వే చేసి లేదు ఈ నియోజకవర్గానికి వీళ్ళ అర్హులే అని అనిపిస్తే మార్చే అవకాశం ఉంటుందనేది, అదేమన్నా జరుగుద్దా? బేసిక్గా తను అభ్యర్థుల్ని ప్రకటించే ముందు ఎవరికైతే నీకు నీ నియోజకవర్గంలో కరెక్ట్గా లేదు వాళ్ళకి, అందుకని సోన్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాను అంటే, ఇక్కడ రెండు కోణాలు. ఒకటేమో నీ నియోజకవర్గంలో కుల సమీకరణాల కారణంగా నీకు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీకు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఏదైనా మంచిగా చూసుకుంటానని చెప్పడం చేస్తూ, రెండవ కాన్సెప్ట్లో ఈ నీకు సరైనటువంటి ఆధారం లేదు నీ నియోజకవర్గంలో కాబట్టి మారుస్తున్నాను అన్నది ఇంకొకటి. అంటే పనితీరు, పనితీరు ఆధారంగా ఇది రెండు రకాలన్నమాట.